वेलकम टू हन्वे किचन नेन मी समृद्धानी ई रोज नेन मीकु वंकाय पच्चडी एला चेयालो चूपिंचालनुकुंटुन्ना सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स टमाटालु वंकाय कट चेसि साल्ट वाटर लो वेसानु ग्रीन चिल्ली इदि स्पैसीगा उंडदंडि चाला तक्कुव स्पैसी उंटुंदि सो अंदुकने एक्कुव तीसुकुन्नानु नेनु मीरु मी ओन टेस्ट की एंत कारम तिंटारो अनेदि मीकु तेलुसु कदा सो दानि बट्टि ग्रीन चिल्ली तीसुकोंडि చింతపండు ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు తీసుకొని వాటర్ లో నానబెట్టాను వచ్చేసి పల్లీలు గార్లిక్ అల్లము జింజర్ అల్లం వెల్లుల్లి తో పొక్క తీసి పెట్టి ఇలా తీసి పెట్టుకున్నాను జీలకర్ర పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అది కూడా వేడైంది సో ఇప్పుడు ఇందులో మనము గ్రీన్ చిల్లీ వేస్తున్నాము గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని వేసుకోండి లేదంటే పగులుతుంది కారం తక్కువ వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి పచ్చడైనా సరే ఇది కారంగా ఉంటుందండి అందుకే ఒకటి తీసుకున్నాను ఇది కారం ఎక్కువ ఉండదు అందుకని ఎక్కువ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇది తెల్లగడ్డ అల్లం కూడా ఇందులోనే వేస్తున్నాను घाट अंटे इंकी रही मन की इंक मेली घाट उबी इवे ऐडा इवे कंपलसरी ऐडी एंक चाल टेस्ट उ पचड़ी पल्ली तस्कना चपाने कदा पल्ली वे नैन फ्रई चे अं वेपे पुक्ना कोर ले जस्ट आ फ्लेवर बहुत वंकाय पचड़ी पल्ली फ्लेवर चला बहुत ఇప్పుడు ఇందులో మనము వంకాయలు యాడ్ చేద్దాము దీంట్లో కొంచెం salt యాడ్ చేస్తున్నాను salt కూడా మీరు మీ ఓన్ టేస్ట్ ఎంత తింటారో దానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి చూసుకొని వేసుకోండి సరిపోకపోతే చివర్లైనా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు కష్టమైందంటే మాత్రం తినలేమండి కలిపి చూసుకొని యాడ్ చేసుకోండి salt ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మగ్గనిద్దాము సర్ చూద్దాం ఫ్రెండ్స్ బాగా వేగిపోయింది ఇది ఇప్పుడు ఇందులో మనము జీలకర్ర యాడ్ చేసుకున్నాము జీలకర్ర స్టార్టింగ్ లో వేసుకోవద్దండి చివర్లో వేసుకోండి ఎందుకంటే అది బాగా త్వరగా వేగిపోతుంది కాబట్టి చివర్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో చింతపండు కూడా ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాము నానబెట్టింది బాగా గ్రైండ్ అయిపోతుంది అయినా కూడా ఒకసారి ఇందులో వేసుకొని అట్లా ఒక 1 మినిట్ అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము
అల్లము తెల్లగడ్డ చింతపండు పల్లీలు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాము ఎందుకంటే అన్ని ఒకసారి వేసి గ్రైండ్ చేస్తే మెదగదండి అల్లము తెల్లగడ్డలు అలాగే ఉండిపోతాయి పప్పులు కూడా అలాగే ఉండిపోతాయి పల్లీలు సో ఇప్పుడు ఇందులో మనము చింతపండు గ్రైండ్ లో మిక్సీ జార్ లో వేస్తున్నాను చింతపండు అల్లం కూడా వేసేస్తున్నాను ఓకే అన్నీ వేసేసాము ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఒకసారి గ్రైండ్ చేసుకొని వద్దాము ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకొని వద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేశాను తిన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి మెత్తగా గ్రైండ్ చేస్తే బాగుండదు టేస్ట్ అంత టేస్ట్ అనిపించదు ఉక్కలా ముక్కలా అంటాం కదా మనం కచ్చాపచ్చాగా అలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో మీరు ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు అది మీ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు మాకు ఇలాగే బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో రాయండి అలాగే నా వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి బెల్ బటన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే మరి బై బై